పోలీస్ వాళ్ళందర్నీ కూడా నేనే చంపాను. అందర్నీ నేనే చంపి అందరి మీద నిందన వేశాను. అయితే మోహన్ ఏం చేశావురా? వాణ్ణి 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 వాణి, మీరందరూ ఆయుధాలను కింద వేసేసి మాకు సరెండర్ అయిపోండి. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన వరకు వీళ్ళే తప్పైన వాళ్ళని నాకు తెలుసు. వీళ్ళందరినీ కోర్టుకి ఎక్కించి నేను శిక్ష ఇప్పిస్తాను. మిమ్మల్ని నేను కాపాడుతాను. ఎవరు? మీరు మమ్మల్ని కాపాడతారా? మమ్మల్ని కాల్చి చంపి పూడ్చిన వాడు మీ పక్కనే ఉన్నాడు కదా, వాణ్ణి మాత్రం మీరేం చెయ్యలేరు. వీళ్ళని మాత్రం, వీళ్ళు చస్తేనే మా అడవిని కాపాడుకోగలం. వీళ్ళని ప్రాణాలతో వదిలేవే అనుకోండి, ఈ ఒక్క అడవి మాత్రమే కాదు ఉన్న అడవులన్నీ అంతరించిపోతాయి. నేను చెప్పేది విను వాణి, ఇప్పుడు వీళ్ళని నువ్వు చంపేస్తే చట్టం తీవ్రవాదులుగా ప్రకటిస్తుంది. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు? మమ్మల్ని కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు, మా స్థలాల్ని అమ్ముకుంటున్నారు, అడవి మీద మాకున్న అధికారాన్ని లాక్కుంటున్నారు. మోహన్ అప్పుడే చెప్పాడు, ఆ పట్టణ నాగరికత మనకొద్దు, ఈ గ్రామమే మనకెప్పటికీ ముద్దు అన్నాడు, ఇదే మన పిల్లల్ని కాపాడుతుంది అన్నాడు. కానీ ఇప్పుడు ఆయుధాలతో పోరాటం చేస్తేనే మా అడవి మాకు దక్కుతుంది. ఇదంతా ఎవరి వల్ల? అందుకని చట్టానికి వ్యతిరేకంగా అందరినీ చంపుతారా? ఎవరు సార్ తీసుకుంటున్నారు? తీసుకునేలా చేశారు. ఈ అడవి కొండలు తప్ప ఏమీ తెలియని మాకు మమ్మల్ని పక్కకు తోసేసి మేం పుట్టిన గడ్డ మీద ఎవడో వచ్చి రెసార్ట్ కడతాడట. రెసార్ట్ అది ఆపకుండా మా దగ్గరకు వచ్చి చట్టం మాట్లాడుతున్నారు. చట్టం వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అందరికీ కావాలంటే మీరు చేతులు కట్టుకుని నిలబడండి. మా ప్రాణాలు పోయినా సరే ఈ భూమిని మేము కాపాడుకుంటాం. మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, మీ ఆయుధాల్ని కింద పడేసి మాకు సరెండర్ అవ్వండి, లేదా వాణి నా గురించి బాధపడద్దు, నేను సచ్చినా పర్వాలేదు, వాళ్ళెవరు ప్రాణంతో మిగలకూడదు. వాణి వద్దు, చట్టాన్ని చేతిలోకి తీసుకొక్క, తుపాకీ కింద పడి. తూటాలతో దేశాన్ని కాల్చేవాడే కాదు, అడవిని కాల్చేవాడు కూడా తీవ్రవాదే. వేణి నేను ప్రాణాలతో బతకను. వాణి నేను చెప్పేది విను, తుపాకీ కింద పడి. వాణి వాణ్ణి కానీ వదిలితే మన మట్టిని బాగుపడినవాడు మన ఊరినే భస్మం చేస్తాడు వాడు. వద్దు వాణి, కింద కింద పడే. వద్దు వాణి, నేను చెప్పేది విను, వాళ్ళకి నేను శిక్ష ఇప్పిస్తాను, తుపాకీని విసిరేసేయ్. వద్దు వాణి, వాడి మాట వినొద్దు. వద్దు వాణి, దీనికోసమే దీనికోసమే ఈ అడవి కోసమే మొత్తం. ఈ అడవి నాది, ఈ అడవి మొత్తం నాదే. అన్నవరం జిల్లా కలెక్టర్ బాంబర్స్లో చనిపోయిన కేసులో నిందితుల్ని వెతుకుతున్న స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణుని అన్నవరానికి చెందిన మోహన్ అతని అనుచరులు కాల్చి చంపేసి తప్పించుకు వెళ్లారు. అక్కడ జరిగిన కాల్పుల్లో ఇన్స్పెక్టర్ దేవరాజ్ వాణి అనే అమ్మాయిని, ఊరి పెద్ద మూపన్ని,
ఎంకౌంటర్ చేసి కిడ్నాప్ చేయబెట్ట ప్రముఖులైన పారిశ్రామికవేత్త రాజా, మాజీ ఎమ్మెల్యే మేఘనాథ్, డిఎఫ్ఓని ఈ ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత అన్నవరం ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న మోహన్ అతని అంచెలను పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఏమండి? ఓల్డ్ మ్యాన్, వేర్ ఇస్ ద గ్రీన్ ఫారెస్ట్ రిసార్ట్? గ్రీన్ ఫారెస్ట్ రిసార్ట్ ఎక్కడుంది? హేయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, బ్లేడీ ఓల్డ్ మ్యాన్. తొలి తల్లి మనకు చెట్టే. మానవులు ఆ చెట్టునే మర్చిపోయారు. కోయిల సంగీతం వర్షమే, అది గొడ్డలి శబ్దంలో మాయమైపోయింది. అలా నీ స్టేజి మీద మనం కవిత చెబితే అందరూ చప్పట్లు కొట్టి ఆనందిస్తారు. ఆ తరువాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. అడవి గురించి ఆలోచన మనకు ఏమాత్రం లేకుండా పోయింది. ఇల్లు దేశం బాగుండాలంటే అడవి బాగుండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అడవిని కొండల్ని కొట్టేసి కట్టడాలు కడుతున్నాం. గాలిని వర్షాన్ని పక్కకు తోసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని తాము పీల్చి మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్టుల్ని చామల్ని మనం చంపేస్తే రేపు మనం శ్వాసించడానికి గాలి ఉండదు. తాగే నీటి బాటిల్ని కొనుక్కున్నట్టుగానే రేపు ఆక్సిజన్ బాటిల్ని కూడా కొనుక్కునే పరిస్థితి రాకూడదు. ఒక సంవత్సరానికి 13 మిలియన్ల ఎకరాల అడవి నాశనమైపోతుంది. దేశంలో 33% అడవి ఉండాలి. ఇండియాలో 22%, తెలుగు దేశాల్లో 17.59% మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులు నాశనం చేయడం వల్ల మట్టిలో సారం పోయి వ్యవసాయ భూములు పాడైపోతాయి. సారవంతమైన భూములు ఎడారులుగా మారిపోతాయి. చివరికి దేశమే శ్మశానంగా మారుతుంది. అన్నం నీళ్లకు బదులుగా అంతరిక్ష యాత్రికుల్లాగా మనం కూడా మాటలు సిరపులే తాగాలి. మన దేశంలో నది నీరుకు కొట్టుకున్నట్టుగా ప్రపంచ విజ్ఞానాన్ని చూస్తుంటే ఆకాశంలోని మేఘాలను అడ్డుకుని తమ దేశానికి తీసుకువెళ్లి వర్షాన్ని కురిపించుకునే విధంగా శాస్త్ర విజ్ఞానం మారిపోయే పరిస్థితి వస్తుంది. గాలికి, నీటికి, అన్నానికి జరిగే పోరాటంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి అడవులను, ప్రకృతి వనరుల్ని కాపాడే బాధ్యత మనం ఎప్పటి నుంచే మొదలుపెట్టాలి. అందుకు మీరందరూ ఇవ్వబోయే సహకారానికి ఇప్పుడే కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అడవి చిత్ర యూనిట్.